గ్రామీణ పేద మహిళలను సమీకరించి సంఘటితపరచి స్వయం సహాయక సంఘాలను ఏర్పరచి వారిలో దాగున్న నైపుణ్యాన్ని గుర్తించి తగు విధమైన శిక్షణనిచ్చి ఆర్థిక సంపాదనకు అనువైన అవకాశాలు కల్పించి వారి జీవితాలకు సుగమమైన మార్గాలను ప్రతిష్ఠింపచేసింది మన రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అభయస్థం పెండి వాళ్ళు వచ్చిందమ్మా. 15 రోజుల్లోపు డబ్బులు అందరము కట్టండి. మన సంఘంలో మొత్తం 8 మంది ఉన్నారు, 8 మంది కూడా డబ్బులు కట్టండి. మధ్యలో ఎవరైనా కట్టకపోయినట్లయితే వారు ఈ స్కీమ్ నుంచి తొలగించబడతారు. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయడానికి వీలుండదు. అదేవిధంగా 60 సంవత్సరాల లోపు ఎవరైనా చనిపోతేనేమో ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. 60 సంవత్సరాల తర్వాత చనిపోతే ఇన్సూరెన్స్ వర్తించదు. ఇంకొకటి 60 సంవత్సరాల తర్వాత వాళ్ళకే పెన్షన్ వస్తుంది. 500 నుంచి ఎంతనైనా రావచ్చు, అది మన ఏజ్ని బట్టి ఉంటుందమ్మా. మన గ్రూప్ ఇంతవరకు 3 లక్షలు లోన్ తీసుకుంది కదా, లోన్ దేరిపోయింది. ఇప్పుడు 5 లక్షల గ్రూప్కు ఎలిజిబుల్ అయింది కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు లోన్ ఇన్సూరెన్స్ అనేది లేదు, ఇప్పుడు లోన్ ఇన్సూరెన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు 5 లక్షలు లోన్ తీసుకున్నాం కాబట్టి మనిషికి 400 చొప్పున సంవత్సరానికి 2000 లోన్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. మనము ఏమంటారు, కంతు కట్టుకుందామా లోన్ ఇన్సూరెన్స్ వద్దా? కాకపోతే ఏంటంటే లోన్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే మనకు లాభాలు ఉన్నాయి. మన గ్రూపులో 10 మందిలో ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయారనుకో వాళ్లకు లోన్ కట్టవలసిన అవసరం లేదు. మరి మీరేమంటారు, సంవత్సరానికి కడదామా లోన్ ఇన్సూరెన్స్ కట్టుకుందాము? ఇప్పుడు కూడా 5 లక్షలు లోన్ తీసుకున్న తర్వాత కూడా మీరు టైంకు డబ్బులు కట్టి లోన్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే మీకు దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి లోన్ ఇన్సూరెన్స్ మనం అందరం కలిసి చేసుకుందాం. ఇప్పుడు ప్రతి గ్రామీణ మహిళ స్వయం సహాయక బృంద సభ్యురాలిగా తాను పొదుపు చేసుకుంటూ తన తోటి మహిళలకు పొదుపు నేర్పుతోంది. పాడి పశువుల పెంపకం, చిల్లర అంగడి, కూరగాయల అమ్మకం, చేపల అమ్మకం లాంటి చిన్న చిన్న వ్యాపారాలే కాక వ్యవసాయ కూలీల వరినాట్లు మొదలైన కార్యక్రమాలు చేసుకుంటూ ఆర్థిక ఆదాయాన్ని గడిస్తున్నారు నేటి గ్రామీణ మహిళలు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ గత 12 సంవత్సరాలుగా 12 లక్షల స్వయం సహాయక సంఘాలతో 1 కోటి 30 లక్షల మంది సభ్యులతో గ్రామీణ మహిళల జీవితాల్లో చైతన్యాన్ని కలిగించి ఆర్థిక స్వావలంబన కలుగజేసి ప్రపంచంలోనే 1 స్థాయికి ఎదిగేలా చేసింది. స్వయం సహాయక సంఘాల వలన గ్రామీణ మహిళకు నాయకత్వ లక్షణాలు ఏర్పడి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఇంత అభివృద్ధిని సాధిస్తున్న కుటుంబంలో సంపాదించే వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఓ సర్వే లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 18 నుండి 60 సంవత్సరాల వయస్సులోపు వారు, బాగా పనిచేయగలిగిన సామర్థ్యం కలిగిన పేద కుటుంబాలకు చెందినవారు రోజుకు దాదాపు 250 మంది మరణిస్తున్నారు. ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఆ కుటుంబ ఆర్థిక ఆదాయం అకస్మాత్తుగా ఆగిపోతే భవిష్యత్తు అగమ్య గోచరమవుతుంది. అలాంటి వారి కుటుంబానికి రక్షణ భద్రత, వారి ఆస్తులకు అప్పులకు, పాడి పశువులకు బీమా కల్పించి, వారి పిల్లల చదువులకు స్కాలర్షిప్పులిచ్చి, వారి జీవితాలకు సామాజిక భద్రతను కలిగించే బీమా మరియు పింఛన్ పథకాలు అనేకం రూపొందించింది మన ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా. ఆమ్ ఆద్మీ బీమా యోజన, బీమా ప్రీమియం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తాయి. సంవత్సరానికి 15 రూపాయలు సేవా రుసుము మాత్రమే జిల్లా సమాఖ్యకు పాలసీదారు చెల్లిస్తే చాలు. ఒకవేళ పాలసీదారు అకస్మాత్తుగా మరణిస్తే ఈ పథకంలోని నామినీకి లభించే బీమా క్లెయిమ్ మొత్తం సహజ మరణానికి 30,000 రూపాయలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 75,000 రూపాయలు, పాక్షిక అంగవైకల్యానికి 37,500 రూపాయలు, శాశ్వత అంగవైకల్యానికి 75,000 రూపాయలు. జనశ్రీ బీమా యోజన. ఈ పథకంలో సభ్యుడు సంవత్సరానికి 100 రూపాయల ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం తన తరఫు నుండి 100 రూపాయలు వాటాధనంగా ప్రీమియం చెల్లిస్తుంది. ఒకవేళ పాలసీదారు అకస్మాత్తుగా మరణిస్తే ఈ పథకంలోని నామినీకి లభించే బీమా క్లెయిమ్ మొత్తం సహజ మరణానికి 30,000 రూపాయలు,
ప్రమాదవశాత్తు మరణిస్తే 75,000 రూపాయలు, పాక్షిక అంగవైకల్యం కలిగితే 37,500 రూపాయలు, శాశ్వత అంగవైకల్యానికి 75,000 రూపాయలు. అభయహస్తం పథకం. ఈ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 2009 ప్రవేశపెట్టబడింది. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు ప్రవేశపెట్టబడని స్కీమ్. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘ సభ్యులకు వయసు ఉడిగిన తరువాత ఏ పని చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటే 60 సంవత్సరాలు దాటిన తరువాత ప్రభుత్వోద్యోగికి ఏ విధంగా పెన్షన్ లభిస్తుందో అలాంటి పెన్షన్నిస్తూ సామాజిక ఆర్థిక భద్రతను కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్యోద్దేశం. ఈ స్కీమ్ ద్వారా ప్రతి సభ్యురాలికి కనీసం నెలకు 500 రూపాయల పెన్షన్ లభిస్తుంది. కేవలం స్వయం సహాయక సంఘాల సభ్యులు మాత్రమే అర్హులు. ఇందులో చేరిన సభ్యులు సంవత్సరానికి 365 రూపాయలు, సేవా రుసుము 20 రూపాయలతో కలిపి 385 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం కూడా తమ వాటాధనంగా మరో 365 రూపాయలు జమ చేసి సభ్యురాలి పేరుతో ఎల్ఐసిలో ఓపెన్ చేయబడ్డ అకౌంట్లోకి జమ చేస్తారు. ఇలా జమ చేసిన నిధుల ద్వారా తయారైన కార్పస్ ఫండ్ నుండి సభ్యురాలికి 60 సంవత్సరాల నుండి వచ్చే వడ్డీ పెన్షన్గా ఇవ్వబడుతుంది. అంటే 18 ఏళ్ల వయసులో ఈ మహిళ ఈ పథకంలో చేరి సంవత్సరానికి 365 రూపాయలు చెల్లిస్తూ వెళ్తే ఆమెకు 60 సంవత్సరాలు నిండిన తరువాత ఆమె కార్పస్ ఫండ్ 260,000 రూపాయలు, అందుకు వచ్చే వడ్డీ పెన్షన్ 2,200 రూపాయల వరకు పొందుతారు. అభయహస్తం పథకం కింద 9, 10 ఇంటర్ ఐఐటి చదువుతున్న ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి సంవత్సరానికి 1,200 రూపాయల స్కాలర్షిప్ ఇస్తారు. ఇప్పటికే మన రాష్ట్రంలో దాదాపుగా 1,20,000 మంది విద్యార్థులు విద్యార్థినులు మొత్తం 144.04 కోట్లు స్కాలర్షిప్గా పొందియున్నారు. ఈ బీమా పథకాలన్నీ జిల్లా సమాఖ్యల పర్యవేక్షణ ద్వారానే క్లెయిమ్ పరిష్కారం జరగడం ఈ పథకంలోని ముఖ్య విశేషం. నాణ్యమైన మెరుగైన సేవలందిస్తూ క్లెయిమ్ సత్వర పరిష్కారానికి నేరుగా లబ్ధిదారులతో అనుసంధానించబడ్డాయి. మన రాష్ట్రంలో జిల్లాకు 1 చొప్పున అన్ని జిల్లాలలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. హలో, నమస్కారం. జిల్లా సమాఖ్య కాల్ సెంటర్. నా పేరు అహ్మద్ బేగం, నాగరం నుంచి మాట్లాడుతున్నాం. మహేశ్వరం మండలం, అది గ్రామ సంఘం అధ్యక్షాన్ని నేను. చెప్పండి మేడం. నందిపిల్లల గ్రామంలో కొమ్మ మహేశ్వర చనిపోయిండు. ఎప్పుడు చనిపోయారు? ఈరోజే చనిపోయినాడు. ఏ స్కీమ్లో ఉన్నారు తను? ఆమ్ ఆద్మీ బీమా యోజన. ఎల్ఐసి ఐడి నంబర్ ఉందా మేడం? అండ్ ఎల్ఐసి వన్ నంబరు 555-1001. ఏ మండలం? మండలం మహేశ్వరం మండలం అండి. గ్రామం? నందిపల్లి. ఏం పేరు? క్లైమ్ పేరు? కొమ్మ మహేశ్వర. తండ్రి పేరు? పిల్లయ్య. నామిని? శారదమ్మ. ఓకే మేడం, బీమా మిత్ర వస్తారు. మరణ వార్త విన్న 12 గంటలలోపు జిల్లా సమాఖ్య నుండి బీమా మిత్ర స్వయంగా వెళ్లి మరణించిన వ్యక్తి కుటుంబీకులకు సంబంధిత ఫారంలను ఫిలప్ చేస్తుంది. 5,000 రూపాయల తక్షణ సహాయం అందిస్తుంది. వివరాలు సేకరించి వ్యక్తి చనిపోయిన 20 రోజుల్లోగా క్లెయిమ్ని సెటిల్ చేసి బీమా సొమ్మును సహజ మరణమైతే 30,000 రూపాయలు, ప్రమాదవశాత్తు మరణమైతే 75,000 రూపాయలు ఇస్తారు. అప్పు బీమా పథకం. స్వయం సహాయక సంఘాల సభ్యులు చేసిన పొదుపును అనుసరించి బ్యాంకులు, సంఘ సభ్యులు చేపట్టే వివిధ వ్యాపారాలకు సంఘం పేరుతో రుణాలను మంజూరు చేస్తాయి. ఆ సంఘం ఆ రుణాలను తమ సభ్యులకు వారి వారి వ్యాపారాలను అనుసరించి రుణాలుగా ఇస్తుంది. ఆ సభ్యులు ఆయా వ్యాపారాలను చేసి నిర్ణయించిన వాయిదాల్లో ఆ రుణాన్ని తిరిగి చెల్లిస్తుంటారు. ఒకవేళ సంఘం నుండి రుణం తీసుకున్న ఆ సభ్యురాలు మరణిస్తే పార్వతమ్మ గారు చనిపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. మా సంఘ సభ్యులు అందరూ నమ్మలేకపోతున్నాం. మాయదారి రోగం. మా అమ్మను అర్థాంతరంగా తీసుకెళ్లిపోయి
నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసింది. మీ స్వయం సహాయక సంఘం నుండి 20,000 రూపాయలు అప్పు తీసుకుని మేం పెట్టిన కిరాణా కొట్టు మా కుటుంబానికి ఎంతో సహాయపడింది. ఆమె అనారోగ్యం వల్లనే వాయిదాలు వడ్డీ కట్టలేకపోయింది. ఏమనుకోకండమ్మా. అయ్యో, మేము వచ్చింది అప్పు కోసం కాదండి, మా సంఘ సభ్యురాలి కుటుంబానికి ధైర్యం ఇవ్వడానికి. చాలా సంతోషం. పరిస్థితులు చక్కబడగానే మా అమ్మ చేసిన అప్పును తీర్చేస్తాను. కాస్త టైం ఇవ్వండమ్మా. అవసరం లేదండి, మా సంఘం అప్పు బీమా పథకం కింద బీమా చేయించాం. పార్వతమ్మ గారు అనారోగ్యంతో హఠాత్తుగా చనిపోయారు కాబట్టి ఆమె తీసుకున్న బాకీ మాఫీ అయిపోతుంది. ఇప్పటి వరకు ఆమె చెల్లించిన వడ్డీ కూడా నామినీకి తిరిగిచ్చేస్తాం. చాలా సంతోషం. మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక నేనెంతో బాధపడుతున్నాను. మీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోను. అప్పు బీమా పథకం కింద సభ్యురాలు హఠాత్తుగా మరణిస్తే ఆ బాకీ మాఫీ కాబడుతుంది. అప్పటి వరకు లోనుకై చెల్లించిన డబ్బు కూడా తిరిగి నామినీకి ఇస్తారు. మన దేశంలో ఈ పథకం కింద దాదాపు 120,000 మంది లబ్ధిదారులున్నారు. రాష్ట్రంలోని మహిళలకు బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయం అందించే విషయంలో భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది మన రాష్ట్రం. మహిళలకు అప్పు ఇప్పించేందుకు కావలసిన సహకారాన్ని అందించడమే కాకుండా ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వీలుగా వడ్డీ మాఫీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈరోజు రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా స్వయం సహాయక సంఘాలకు లోన్ల రూపేణా అందుతున్నాయి. ఇందులో సరాసరి 40% ఆవులు, గేదెలు మొదలైన పశువుల కొనుగోలుకు కేటాయించి వారి జీవనాధారం గడుపుకునేందుకు వీలు కల్పించారు. పాడి పశువుల బీమా పథకం. స్వయం సహాయక సభ్యుల పాడి పశువులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. పాడి పశువుల విలువలో 3 సంవత్సరాలకు గాను 4.5% ప్రీమియంగా మరియు 25 రూపాయలు సేవా రుసుముగా ఇన్సూర్ చేసిన ప్రతి పశువుకు చెల్లించాలి. అలాంటి పశువులు మరణిస్తే ఆ పశువు మీద ఆధారపడ్డ ఆ కుటుంబం జీవనోపాధి కోల్పోతుంది. అది జరగకుండా పశు బీమా పథకం ప్రవేశపెట్టడం జరిగింది. పశువు మరణించినప్పుడు మరణ విషయం, పశువు విలువ గురించి సిబిఓ ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా క్లెయిమ్ను సెటిల్ చేయడం బీమా చరిత్రలోనే ప్రప్రథమం. స్వావలంబన. స్వయం సహాయక సంఘ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, భవన నిర్మాణ రంగ కూలీలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. జిల్లా సమాఖ్యకు ధృవపత్రం సమర్పించి ప్రతి సంవత్సరం 1,000 రూపాయలు వాటాధనంగా చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తన వంతు వాటాధనంగా 1,000 రూపాయలను 5 సంవత్సరాల పాటు చెల్లిస్తుంది. కార్పస్ ఫండ్లోంచి పాలసీదారు 60 సంవత్సరాల లోపు 20% వరకు డ్రా చేసుకోవచ్చు. 60 సంవత్సరాలు దాటిన తరువాత 40% డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ పాలసీదారు మరణిస్తే సంబంధిత నామినీకి వారి ఖాతాలో గల కార్పస్ ఫండ్ ఇవ్వబడుతుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రవేశపెట్టిన బీమా మరియు పింఛన్ పథకాలు గ్రామీణ మహిళల్లో ఆశల నీరు పోసి ఆశయాలను సఫలీకృతం చేశాయి. ఆత్మబలాన్ని కూడగట్టి ఆకాశమంత ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాయి. కృషికి, పట్టుదలకు గెలుపు ఉందనే నమ్మకాన్ని కలిగించాయి. Thank you.